పంతాల మధ్య ప్రకృతి వైపరీత్యాలు కూడా వివాదాలే అవుతున్నాయి. వరదలు అంటే ఓ ప్రకృతి వైపరీత్యం, పెద్ద ఎత్తున వచ్చి పడేటువంటి వరద నీరు సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఏదైతే వరద కట్ట ఉంటుందో ఆ కట్ట లోపల ఉండే ఏ నిర్మాణం అయినా సరే అది మునగచ్చు, మునక్కపోవచ్చు. ఇందులో వెరీ సింపుల్, ఒక్కోసారి మునుగుతుంది, ఒక్కోసారి మునగదు. ఆ వాటర్ వచ్చేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. నిన్న మళ్ళీ దాదాపు 30 భవనాలకి ఏదైతే వరద కట్ట వెనకాల ఉన్నాయి. ఇక్కడ చాలామందికి వరదల గురించి తెలియనటువంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే నది పక్కన నదికి ఆనుకుని కొన్ని చోట్ల కట్టలు ఉంటాయి, అది వరద కట్టలు అన్నారు. అది నదికి ఆనుకుని ఉండేటువంటి ఒక మామూలు కట్ట. దాని నుంచి 1 కిలోమీటరో 1.5 కిలోమీటరో 1.5 కిలోమీటరో దూరంలోకి ఓ కట్ట కడతారు. అంటే వరద గతంలో హైయెస్ట్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ వరకు ఒక కట్ట కడతారు, దాన్ని వరద కట్ట అంటారు. ఈ వరద కట్ట లోపల విడప్పుడు భూమి ఖాళీగానే ఉంటుంది, అంటే నిత్యం నిండిపోయి ఉండదు కదా నది అనేటువంటిది. నది ప్రవాహం నడుస్తూ ఉంటుంది, వరద వచ్చినటువంటి సందర్భంలో బయటికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి అది ఎంత దాకా వస్తుందో అక్కడ దాకా కట్ట కడతారు, వరద కట్ట అంటారు. ఆ మధ్యలో ఉన్నటువంటి భూములు ఏంటంటే పట్టాలు ఇస్తారు, అంటే సాగు పట్టా అంటారు వ్యవసాయం చేసుకోవడానికి, లేదంటే వినియోగ పట్టా ఇస్తారు. ఎట్లాగా అంటే తాత్కాలికంగా అక్కడ ఏదన్నా పని చేసుకోవచ్చు, చిన్న చిన్న పనులు. తర్వాత ఎప్పుడు అవసరం అంటే అప్పుడు, అంటే వరదలు వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళే ఖాళీ చేయాలా, ఇది కామన్ సిస్టమ్. అయితే అలాంటి పట్టాలు ఏళ్ల తరబడి అయ్యాక కొంతమంది పెద్దలు కొనేస్తారు. కొనేసి అంటే అది ఎక్కడ నగరాల దగ్గర అయితే, పల్లెల్లో అయితే పట్టించుకోరు, అది అట్లాగే ఉంటుంది. వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంటారు, నదీ పరివాహక ప్రాంతం కాబట్టి కాస్త పంట ఎక్కువ పండుతూ ఉంటుంది, అక్కడ చిన్న బోరేసినా కూడా పంట పండుతూ ఉంటుంది. అయితే అట్లాంటి వ్యవసాయ భూములలో లేదా ఈ పట్టా భూములలో కొంతమంది పెద్దలు తమ బిల్డింగులు కట్టుకోవడం, అక్కడ వ్యూ ఉంటుంది, రివర్ వ్యూ అనేటువంటి కారణంలో కట్టుకుంటుంటారు. అట్లా కట్టుకుందే లింగమనేని గెస్ట్ హౌస్, ఆ పక్కన అనేకమైనటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి చాలామంది కూడా. అందులో గోకరాజు గంగరాజు గారి గెస్ట్ హౌస్ ఉంది, తర్వాత మంతెన సత్యనారాయణరాజు ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆ గెస్ట్ హౌస్ నిర్మాణం జరిగింది. వాస్తవంగా అది నిబంధనలకు విరుద్ధమని గతంలో తెలుగుదేశం ఆరోపించింది, దేవినేని ఉమాగారే చూపించారు ఇవన్నీ దుర్మార్గాలని. ఆ తర్వాత పవర్లోకి వచ్చాక దాన్ని మళ్ళీ కట్టుకుందే వాళ్ళు కట్టారు, అక్కడ అయిపోయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమవుతున్నది, దాన్ని ఇక్కడ నిర్మాణాన్ని దాంట్లో మునుగుతుంది. సాధారణంగా వరద వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మునుగుద్ది, అది చెప్పక్కర్లేదు. వరద కట్టదాకా వరద రావడం అనేటువంటిది ఆ వాటర్కున్న హక్కు ప్రభుత్వాలకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి. ఇప్పుడు ఆ లోపల కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు ఇస్తారు. వెంటనే తెలుగుదేశం దాన్ని కౌంటర్ చేయడానికి దేవినేని చేత కావట్లేదు నిర్వహణ, నీళ్లు పైనుంచి. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ సంగతి తెలవదా, ఆయనకి తెలుసు, తెలియందేం కాదు. ఇప్పుడు నీళ్లను అడుపక్కకు పంపించడానికి కిందటిసారి ఏమన్నారు, ఏదో మధ్యలో చెక్క అడ్డం పడింది, కొట్టుకొచ్చినటువంటి ఒకటి చూపెట్టేసి దానివల్ల దాంతో నీళ్ళు ఇటు పంపించాలనుకున్నారు, కుట్రలు తమ్ముళ్ళు అన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ నీళ్లు పంపించాలని చూస్తున్నారు. ఓ పక్కన కొండవీటి వాగుకు సంబంధించిన వాటర్ ఏమో ఇటుకి నీళ్లు రాక అది కొట్టుకుంటుంది, అటు పక్కన ఇది కొట్టుకుంటుంది. రెండు వైపులు ఒకేసారి వరద వస్తే ఎట్టెళ్తే, ఇప్పుడు కొండవీటి వాగు పొంగినప్పుడు కృష్ణానది ఖాళీగా ఉంటే ఈ నీళ్ళు ఇటుకు వస్తాయి, ఇటు ఇది పొంగుతూ ఉంటే అది అటు పొంగుతూ ఉంటే ఎట్టొస్తాయి, అది కామన్ థింగ్. కానీ దానికి జాత కావట్లేదు నిర్వహణ. అదేమంటే తన టైంలో వరదలు రాలేదు, అది ఆయన అదృష్టం అనాలా లేకపోతే ప్రజల దురదృష్టం అనాలి. ఎందుకంటే నీళ్ళు వస్తే కదా, వరదలు వస్తే కదా నీళ్ళు వచ్చేది, పంటలకు పొలాలకి ఎండిపోకుండా ఉండేది, కరువు లేకుండా ఉండేది. ఆ టైంలో అన్ని కరువు సంవత్సరాలనే కదా మనం ప్రకటించుకుంది, ఒక్క సంవత్సరం అనుకుంటే కరెక్ట్గా నీళ్ళు వచ్చింది, వరదలు అయితే రాలేదు అప్పుడు కూడా. కానీ ఇప్పుడు వాటర్ వస్తూ ఉంటే అది నిర్వహించుకోవడం జాత కావట్లేదు అంటే వీళ్ళు రాజకీయం చేయడం, అటు పక్కన వాళ్ళేమో దాన్ని ప్రచారంలోకి తీసుకురావడం. మళ్ళీ ఇప్పుడు వాస్తవంగా నోటీసులు సహజంగా ఇచ్చేస్తారు, దాన్ని పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళు, దానికి కౌంటర్గా వీళ్ళు వాళ్ళకే చేత కావట్లేదని చెప్తున్నారు. ఇది మరొకసారి సాగుతున్నటువంటి వివాదం.